శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో శివాలయంలో దీపం ఎలా వెలిగిస్తే ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో దీపం పెడితే శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అయితే సిద్ధింప సిద్ధింపజేసుకోవాలంటే అన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందుల్ని తొలగింపజేసుకోవాలంటే అన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడాలంటే శివాలయ ప్రాంగణంలో కార్తీకంలో దీపం ఎలా పెట్టాలో స్కాంద పురాణ ఖండంలో చెప్పారు శివాలయ ప్రాంగణంలో కార్తీక మాసంలో ఆవు నెయ్యితో కానీ లేదా గేదె నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించవచ్చు నువ్వుల నూనెతో గానీ అవిస నూనెతో కానీ దీపాన్ని వెలిగించవచ్చు నారింజ నూనెతో అయినా దీపాన్ని వెలిగించవచ్చు నూనెలేవి లభించని పక్షంలో ఆముదంతో అయినా దీపాన్ని వెలిగించవచ్చు మీకు లభిస్తే మాత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగించండి నెయ్యి లభించకపోతే గేదె నెయ్యితో దీపం పెట్టండి లేదా నువ్వుల నూనెతో కానీ అవిసె నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి లేదా నారింజ నూనె అది కూడా లభించకపోతే ఆముదంతో అయినా సరే శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించవచ్చు అయితే శివాలయంలో దీపం పెట్టేటప్పుడు మూడు చోట్ల దీపం పెడితే అనంతమైన సంపదలు కలుగుతాయని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు ఆ మూడు చోట్లలో మొట్టమొదటి చోటు ఏంటంటే గాలిగోపురం గాలిగోపురం ప్రవేశం దగ్గర దీపం పెడితే అనంతమైన సంపదలు కలుగుతాయి రెండవ ప్రదేశం నందీశ్వరుడు నందీశ్వరుడికి సమీపంలో శివాలయ ప్రాంగణంలో దీపం పెడితే నందీశ్వరుడి ద్వారా కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి మూడవ ప్రదేశం గర్భగుడికి సమీపం గర్భగుడికి ఎంత దగ్గరగా దీపాన్ని వెలిగిస్తే అంత ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అసలు శివాలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెట్టచ్చు శివాలయ ప్రాంగణంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట దీపాన్ని వెలిగించుకోవచ్చు లేదా శివాలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు జంట నాగుల దగ్గర దీపాన్ని వెలిగించుకోవచ్చు ఎక్కడైనా దీపాన్ని వెలిగించుకోవచ్చు అయితే ఈ మూడు ప్రదేశాలలో ఏ ఒక్క చోట దీపాన్ని వెలిగించినా విశేషమైన సంపదలు కలుగుతాయని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు కాబట్టి ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళినప్పుడు గాలిగోపురం ప్రవేశ ద్వారం దగ్గర లేదా గాలిగోపురం పరిసర ప్రాంతాల్లో అది మొట్టమొదటి ప్రదేశం రెండవది నందీశ్వరుడికి దగ్గరలో మూడవది గర్భగుడికి వీలైనంత దగ్గరలో ఈ మూడు ప్రదేశాల్లో ఏదో ఒక చోట దీపాన్ని వెలిగించండి అలా దీపాన్ని వెలిగిస్తే శివానుగ్రహం వల్ల అనంతమైనటువంటి సంపదలు కలుగుతాయి అలాగే ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి సోమవారాలు సాయంకాలం పూట దీపం పెట్టేటప్పుడు ఈ మూడు ప్రదేశాల్లో ఏ ప్రదేశంలో దీపం పెట్టినా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో దీపాలు పెట్టేటప్పుడు శివుణ్ణి మనస్సులో స్మరించుకుంటూ దీపాలు వెలిగించాలి అలా దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి దీపమాల శివాలయ ప్రాంగణంలో వెలిగించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దీపమాల అంటే దీపాలన్నీ వెలిగించి ఆ దీపాలన్నీ ఒక దండలాగా తయారు చేసి ఆ దీపమాల దీపాల దండను శివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినా కూడా శివానుగ్రహం వల్ల ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి